श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयाम नमज्जमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिस्सर्वं यदेव नियमेन मदन्वयानाम् आज्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमाभिमूर्ध्ना। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంగులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శరియ తిరుబడి వలుతున్. ఓ మనస, నమ్మాళ్ళవార్ల దివ్య వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న వారు ఎవరెవరితో సమానము ఆ భగవంతుని గుణములను అనుభవించటంలో అలా చెప్పుకుంటూ వచ్చాము. దాంట్లో ఆ రామచంద్రస్వామి ఏదైనా అభ్యాసం చేయాలి అనుకునేవారు మరి రాముని తప్ప ఇంకా అసలు ఎవరిని నేర్చుకుంటారు అంటే రాముని తప్ప ఇంకా ఎవరిని తలంచుతారు అనే భావంతో చెప్పారు. అలా చెప్పుకునేటప్పుడు ఆయన ఆ పరంధామానికి వెళ్ళేటప్పుడు వెళుతూ ఉన్నాను రమ్మని అంటే ఆంజనేయ స్వామి రాను అన్నాడు. అక్కడ నీవు మరొక చతుర్భుజములతో శంఖచక్రాలతో ఇంకొక రూపంతో ఉంటావు, నేను ఈ రూపాన్ని మాత్రమే చూడగలను, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటిది అని చెప్పేస్తే ఆయన కొందరిని వద్దని చెప్పారన్నాం. కారణాలు చెబుతాం. మైంద ద్వివిధులు ఇద్దరు, జాంబవంతుడు విభీషణుడు, ఈ ఐదుగురు ఆంజనేయ స్వామితో. సరే, విభీషణుడికి రాజ్యం ఇచ్చాము కనుక అది ఇది చిరకాలము నీవు ఉండాలి అని చెప్పి ఉంచారు అని చెప్తారు. ఇక జాంబవంతుడు ఏమిటనంటే ఆయన మహాబలవంతుడు, పూర్వము ఆ దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేసినప్పుడు వారు యుద్ధం చేసినప్పుడు అన్ని సమయాలలోనూ ఉన్నాడు ఆయన. దేహబలం చాలా పెద్దది కనుక ఆయన అనుకునేవాడట రామచంద్రస్వామితో పట్టుబడితే ఎలా ఉంటుంది అంటే పట్టు శరీరంతో మల్ల యుద్ధం లాంటిది చేస్తే ఒకసారి అసలు పట్టి చూడాలి అని అనిపించేదట. కానీ మరి అది సమంజసం కాదు కదా రాముడిని నాతో మల్ల యుద్ధానికి రమ్మటం, అది మనసులో ఉండిపోయింది. అలాగే మైంద ద్వివుధులు అనుకునేవారట, ఇది మేము చేశాము, వానరులము సముద్రానికి కట్టకట్టాము, అలాగే యుద్ధంలో మేమే ప్రాణాలకు తెగించి చేస్తే ఏంటి రాముడిని పొగుడుతూ ఉన్నారు, ఏమి రాముని బలము ఊరికే మాటలు అంటమే తప్ప మాకంటే ఎక్కువ అని అనిపించేదట వారికి కూడా లోపల. సరే, వారి ఆ ముగ్గురిది కూడా కృష్ణావతార కాలంలో ఆ జాంబవంతుడు ఈ సత్యభామ సత్రాజిత్ యొక్క మణి సమంతక మణి ఆ కథ తెలిసిందే అందరికీ. ఆ మణి ఏదో కృష్ణుడే అపహరించాడని ఒక నింద పడితే ఆయన పోయి కొండ గుహలో ఉన్న జాంబవంతుడితో 28 రోజులు పట్టుపట్టారు ఇద్దరూ. అప్పటికి ఆయన బలం సడలిపోయింది, అంటే అంత వయస్సులో కూడా పరమాత్మతో అన్ని రోజులు హోరాహోరిగా పట్టాడంటే ఎంత బలవంతుడో చూడండి ఆ జాంబవంతుడు. అప్పటికి తెలుసుకున్నాడు నా స్వామి రాముడు నువ్వు ఇలా వచ్చావా అని చెప్పి తన కుమార్తెను కూడా ఇచ్చి పంపిస్తాడు. ఇక ఈ మైంద ద్వివిధులు బలరామస్వామి చంపేస్తాడు వారిని, మరలా వానరులుగానే ఉంటారు వాళ్ళు. అలా తిరుగుతూనే ఆ రేపల్లికి కూడా వచ్చి ఏదో
కోతి చేష్టలు చేస్తే బలరామస్వామి పంపించేస్తాడు. మరి ఆనాటి లక్ష్మణుడు కదా ఆయన. అలా ఏదైనా సరే అసలు మనసులో కూడా ఈ విధమైనటువంటి భావములు పనికిరావు అని చెబుతూ ఉన్నారు. మనము సర్వజ్ఞులము కాదు, మనకి తెలియదు ఏవి ధర్మాలు ఏవి అధర్మాలు అంతకంటే తెలియదు, ఏవి సత్యాలు ఏవి అసత్యాలు అంతకంటే తెలియదు. ఆ కథలన్నీ ఆ చరిత్రలుగా రాసి ఉంచారు. సరే ఇక వాటిని ప్రతిపాదన చేసేటప్పుడు చెప్పేటప్పుడు వారి వారి వాక్చాతుర్యంతో చెబుతూ ఉంటారు. విని ఆనందించటమే. ఆ సందేహాలు అంటే సరైన సందేహాలు రావడము అనేది సహజం, కానీ వికృతమైనటువంటివి రాకూడదు. వీలైనంత వరకు వాటిని తగ్గించుకుంటూనే ఉండాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా పడచూపితే మనకు తెలియదు కదా, అది మనసులో కానీ వచ్చేటట్లయితే ఆ గోధమ్మ అన్నట్లుగా మత్తైనం కామంగళి మాత్తు అని అవి నువ్వే పోగొట్టాలయ్యా మా వల్ల కాదు అని ఆయనకే ఒక నమస్కారం చేసుకోవటం, సర్వాపరాధిని స్వామి క్షమించు అని మళ్ళీ ఆ మనసులోనే నమస్కారం చేసుకోవటం. అందుకే మనకి అసలు ప్రతిరోజు ఆ వేడుకోవటమే, ఒక్కసారి శరణాగతులైతే చాలు ఆయన వారిమే అని గుర్తింపు ఉంటుంది. కానీ మళ్ళీ మన మనసు రకరకాలుగా ఇంకా పోతూనే ఉంటుంది. అందుకే మరల మరల తిరిగి మనము ఆ స్తోత్రాలు ఆ మంత్రాలు అనుసంధానం చేసుకోవాలి. ఈ స్తోత్రములలో కూడా కోటి జన్మ కృతం పాపం స్మరణేయన వినశ్యతి అంటూ వాటిల్లో వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోనే కోటి జన్మలలో చేసిన పాపాలు మనకి పోతాయి అని. ఈ స్తోత్రానికి ఆ స్తోత్రాలే అలా అయితే మరి ఇంకా ఎందుకండి, మరి రోజు చేయటం ఎందుకు, అసలు ఒకసారి చేస్తే చాలు కదా అని అనుకోవచ్చు. నిజమే, కానీ మనం కూడా ఒక కోటి కోట్ల జన్మలలో కూడా పోనటువంటి పాపాలని మళ్ళీ మనసులో ఊహించుకుంటూ ఉంటాం. మనసుకే వచ్చేస్తూ ఉంటాయి రకరకాలుగా, అవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడే చేస్తూనే ఉంటాం. అందుకే మళ్ళీ మళ్ళీ తిరిగి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేయటమే ప్రతిదానికి. అందుకే మనము ఆ మహాపురుషులు చెప్పినటువంటివి ఏ చదువుకోవాలో చెప్పారు. ఊరికే ఏదో కంటికి కనపడిందల్లా లేదు అడ్డం వచ్చిందల్లా ఎవరేది చెబితే ఇదివరకు మరి ఇప్పుడు కూడా వస్తున్నాయో తెలియదు. పంచాంగాల్లో మంత్రాలు ఉంటాయి, అప్పుడు చాలామంది యూట్యూబుల్లో పెట్టేస్తూ ఉన్నారు, తప్పులా ఒప్పులా చూడరు. ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి పిచ్చిదాన్ని కూడా చదవటము అనేటటువంటి పెట్టుకోకండి. ఎవరు కూడా ఆచార్యుల నుంచి తీసుకున్నటువంటి ఆ మంత్రములు అన్నింటికంటే ప్రధానంగా ద్వయమంత్రము, అది తడి ఆరకుండా పూర్వులందరూ కూడా మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధర అన్నారు. ఆ మంత్రరత్నం అంటే ద్వయమంత్రం ఎల్లప్పుడూ పెదవుల తడి ఆరకుండా చేసేవారట. అంతటి గొప్ప ఆ మంత్రాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి. కూరత్తాళ్ళవాను అనేటటువంటి ఆయన గురించి చెప్పినప్పుడు అర్థంతో సహా అనుసంధానం చేసుకునేవాడట ఆయన. చివరి దశలో కఫవాత పిత్తములు అడ్డం వస్తూ ఉంటాయి కదా, అలాంటి దశలలో మరి ఇప్పుడు వారు ఏదో స్మరించలేకపోతూ ఉన్నారేమో అని చెప్పి రామానుజాచార్యులు వారు వారి కోసం వారి చెవిలో చెప్పారట. చివరిలో అలా చెబుతూ ఉంటారంటే అంతటి నిష్ట కలవారు అని. మనవాళ్ళ మహాముందులను గురించి కూడా అలా చెప్పేవారు. రామానుజాచార్యులు వారు కూడా వారు చివరి దశలో కూడా చెప్పారు, మంత్రరత్నార్థమే మననంబు చేయుచు కలిగిన కాలంబు గడపవలయు. ఈ మంత్రరత్నాన్ని అనుసంధానం చేసుకుంటూ కాలం గడపండి అని. మరి ఆయనేనా అంటే రంగనాథస్వామి కూడా చెప్పాడు, ఏనకేన ప్రకారేణ ద్వయవక్త త్వం కేవలం మదీయైవ దయయా వినష్ట నిశేష సహేతుక అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అంటాడు ఆయన. ఏదో ఒక రకంగా మంత్రరత్నము ఆ ద్వయమంత్రాన్ని పలికావు కదా, కనుక వినష్ట పాపములన్నీ నశించిపోయిన వాడవు అయ్యావు నీవు, ఇక లేవు నీకు. కనుక ఆ మంత్రరత్నాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ శ్రీరంగంలోనే ఉండవయ్యా అంటాడు ఆయన. అలా అటువంటిది లేదు రామమంత్రం, చాలా గొప్పది రామమంత్రం కూడా.
రామ మంత్రంతోనే అసలు దారులు కొట్టే వాల్మీకి రెండు అక్షరాలు మాత్రమే తిరగేసి పలికి అక్కడ ఓంకారం లేదు, నమః అనే పదం లేదు. దాన్ని మరి అందరూ అనుకునేటట్లుగా ఏదో ఉంటేనే మంత్రాలు అనుకునేటట్లుగా లేదు. అది రెండు అక్షరాలు పలికి పాపాన్ని పోగొట్టుకుని మునుమరాయంచు పలికిన చెనటిబోయా కడు నిరాబారి ఎగుట ఎగురుతు కాదే అన్నారు. మరాని పలికిన వాడే బోయ, పాపాత్ముడైన బోయ నిరాబారి అయ్యాడట, బ్రహ్మర్షి అయ్యాడు ఆయన. కనుక అంత గొప్ప మంత్రము రెండు అక్షరాలే అంతటి ఫలాన్ని ఇచ్చినటువంటివి. ఇక రామ మంత్రాన్ని అనుసంధానం చేసుకోవటము, ఆ శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణుడే నాకు శరణము అనుకుంటూ నిరంతరము తలంచుకోవటము, ఇలా ఈ నామములు చాలా గొప్ప నామములు, ఇలా వీటిని పాడుకుంటూ ఆ భగవద్గీత, ఆ రామాయణము, ఆ తిరువాయుమలి ఇటువంటివి పారాయణలు చేయగలిగితే చేసుకోవటము, ఇలా కాలం గడపాలి అని మనం తెలుసుకోవాలి. అలా రామభక్తి యందు ఆ సిరియ తిరువడి ఆంజనేయ స్వామి వారితోనట. ఇంకా తర్వాత అర్జునుడు ఉన్నాడు. ఈ అర్జునుడు ఎంతటి గొప్పవాడు అని అంటే అవతారంలో అంతటి ప్రియుడు ఇంకా చాలామంది ఉన్నారు కదా, గోపికలు అందరూ ఉన్నారు, ఎవరిని వారిని చెబుతూనే కూడా నాకు చాలా ఇష్టమయ్యా నీవు అని చెబుతాడు ఆయన. ఆ గీతలో చాలాసార్లు చెప్పాడు నీవు నాకు భక్తుడవు అని చెబుతాడు. ఇది ఇదిగో భూయేవ మహాబాహో శృణుమే పరమముచః, చాలా మంచి వాక్యమయ్యా, ఇదిగో ఇది వినవయ్యా అర్జున, నీవు మద్భక్తోసి సఖాచైతి, నీవు నాకు స్నేహితుడవు భక్తుడవు, అందుకనే నీకు ఇదిగో రహస్యం చెబుతూ ఉన్నావు విను, ఎవరికి చెప్పలేదు అంటూ చెప్పాడు ఆయన అర్జునుడికి. ఎంత ఇష్టం అర్జునుడు అంటే శ్రీకృష్ణస్వామికి. మరి అర్జునుడికి కూడా అంతకంటే మరి ఎక్కువ ఇష్టమేనేమో అర్జునుడికి కూడా, లేకుంటే ఆయనకే భగవద్గీత చెప్పాడు చూడండి. అంతకుముందు ఎవ్వరు కూడా నేను చెబుతాను అని అంటే విన్నవాళ్ళు ఎవరు లేరు. ఏం సామాన్యమైన విషయమా ఇది? చూడగానే పుట్టగానే విశ్వరూపంతో పుట్టాడు శ్రీకృష్ణస్వామి. శంఖచక్రాలు చతుర్భుజాలు, అదే విశ్వరూపం అంటే గొప్ప రూపం అది. కానీ అప్పుడైనా ఈ దేవకీ వసుదేవులు అలా పుట్టాడు కదా ఆయన, పునర్జన్మలు కూడా చెప్పాడు కదా స్వామి. ఒక తరించే వాక్యం ఏదైనా చెప్పవయ్యా అని, పునర్జన్మ లేకుండా ఏమైనా చెప్పవయ్యా అని అడిగారా? కోపం అడగలేదు. సరే ఈదరికి వచ్చాడు యశోద నందులు. ఇక్కడ యశోదకి కూడా ఒక విశ్వరూపాన్ని చూపించాడు. మట్టి తిన్నాడు కృష్ణుడు అని చెబితే నోరు తెరవమన్నప్పుడు ఆయన నోరు తెరిస్తే ముందుగా ఈ మట్టి ఒక శుద్ధ కనపడింది. క్రమంగా అది పెద్దదైపోయింది, భూగోళం అయ్యింది అది. ఆ తర్వాత ఖగోళం అంతా కనపడింది. కలయో వైష్ణవ మాయయో అనుకున్నదే కానీ మరి అది అలా అయిపోయిన తర్వాత స్వామి నువ్వు సామాన్యుడు కాదు కదా, ఏదైనా తరించేది చెప్పవయ్యా, పునర్జన్మ లేకుండా ఉండేటట్లుగా చెప్పవయ్యా అని ఏమన్నా అన్నదా? ఆమె అనలేదు. మరి అక్రూరుడికి చూపించాడు అక్కడ యమునా నదిలో, పని ఆయన అడగలేదు. సరే లక్షల మంది గోపికలతో కలిసి తిరిగితే వాళ్ళు కూడా పని ఎప్పుడైనా ఆ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి మాకేమైనా చెప్పవయ్యా అని అడిగారా? వారు అడగలేదు. ఒక మీనికేంటి చెప్పాలి అని ఆశట, అడిగే వాళ్ళు ఉంటే చాలు చెప్పేస్తూ ఉంటారు. ఒకవేళ వినటానికి ఎవరు దొరకకపోతే ఆ పుట్టల్లోనైనా ఊరికి ఆ చెట్లకి పుట్టలకి ఊదిపోతారట. ఆ ఏమిటో ఊదిపోవటం అంటే నారద మహర్షి అలా పుట్టలో ఊదిపోయాడు అంటారు చమత్కారంగా. పుట్టలో వాల్మీకి ఉన్నాడు, ఆయనకి రామకథ చెప్పి వెళ్ళిపోయాడు అంటారు. అలాగే చెప్పకుండా ఉండలేరు అన్నమాట. చెబుదామని చూస్తే ఎవరు అడిగేవారు కనపడరే. ఎన్నో చోట్ల అలా తన యొక్క అతిమానుష చేష్టలు తెలిసేటట్లు చేస్తే పని ఎవరు అడిగారు? అడగలేదు. కౌరవ సభలో చూపించారు విశ్వరూపాన్ని. మరి అది విశ్వరూపమే కదా, తాళ్ళతో కట్టేస్తుంటే ఎంతమందిని కట్టేస్తారు మీరు, ఎన్ని తాళ్ళు తెస్తున్నారు, నేను ఒక్కడనేను అనుకున్నారా చూడండి అని చూపించాడు వాళ్ళకి. చూపిస్తే ఎంతోమంది ఉన్నారు అక్కడ, కృష్ణులు కనపడుతున్నారు. మరి ఎన్ని తాళ్ళు ఉంటాయి చూడలేక పడిపోయారు వాళ్ళంతా.
మరి ఎక్కడికక్కడ ఇంకా ఎన్ని చూపాడు, ఎన్ని మహిమలు, ఇసుక రేణువులనైనా లెక్క పెట్టవచ్చు కానీ అవతార చేష్టలను లెక్క పెట్టగలమా? మహర్షులకే అసాధ్యమైనటువంటి విషయాలు. అయితే అదృష్టం ఏమిటంటే అందరిలోనూ అర్జునుడికి కూడా చూపించాడు ఒక విశ్వరూపం. ఇలాంటిది ఎవ్వరికీ చూపించలేదండి. ఆయన ఇది నాది అది నాది అని చెబుతూ ఉన్నాడు. ఆ 9వ అధ్యాయంలో మొత్తం చెప్పాడు, 10లో అక్కడ వరకు 10 అధ్యాయాల వరకు చెబుతూ ఏదో రాక్షసులలో ప్రహ్లాదుడిని నేను, పర్వతములలో ఆ మేరు పర్వతాన్ని నేను, అలా వాసుకి నేను, అలా శేషుడు నేను, ఇవన్నీ చెబుతూ వస్తూ ఉన్నాడు. అంటే ఇది నా విభూతి, అంటే నా ఆస్తి, ఇది నా సొంతము అని. విభూతి అంటే ఐశ్వర్యమే కదా. అలాగే ఇప్పుడు అదిగో ఆ తాజ్మహల్ నాది, అలాగే ఆ ఎర్రకోట నాది, ఇలా అన్నామనుకోండి మనము, మనకేమో రాజస్థానికి మనకేమన్నా హక్కు ఉందా? వాడెవడో సినిమాలో కూడా చూపిస్తాడు ఏదో సినిమా, వాడెవడో తనికెళ్ళ భార్యని, వాడెవడికో బ్రహ్మానందానికి ఎవడికో, వాడు తిరుగుతూ ఉంటే ఏమన్నా దొరుకుతుందా అంటే అమ్మకానికి అన్నీ అయిపోయినాయ్యా. ఇదిగో ఈ రవీంద్ర భారతి ఒకటే ఉంది, రాసి ఉంటావా నీకు కొంటావా అంటే వాడు కొంటానంటాడు. రవీంద్ర భారతి వారికి రాశాడంట. అలాగే తాజ్మహల్ అమ్ముతాననే వాళ్ళు, చార్మినార్ అమ్ముతాననే వాళ్ళు, హక్కు ఉండొద్దా అమ్మటానికి? మాటలైతే చెబుతుంటారు, ఇక ఇప్పుడు వినండి ప్రపంచంలో ఇలా చెప్పేవాళ్ళు, అబ్బో మాటలు చెప్పడి వారలు కోటులు లక్షలను గలరు, కోరిన ఎప్పుడే దీటైన సాక్ష్యమియ్యగా. ఏరి నీ సాటి, మనం పెద్ద గురువు గారని చెప్పుకుంటాం కదా, శ్రీనివాస పెరుమాళ్ల స్వామి వారు పండితులు కవులు కూడా శేష నగేశ స్తవం రాశారు, దాంట్లో ఇది కందపద్యం ఇది. మాటలు చెప్పేటి వారలు కోట్లు లక్షలను గలరు, కోట్లు లక్షలు ఉన్నారు చెబుతుంటారు ఊరికే ఇది ఇలా, కానీ అడగగానే ఆ సాక్ష్యం అంటే కనిపింపు చేయటం ఇదే నాది అనేటటువంటి ఒక ప్రమాణము. అన్నీ చెప్పావు కానీ బాబా ఈ మొత్తం అన్నీ నాకు చూపిస్తావా అన్నాడు అర్జునుడు. అయితే మరొక మాట, తెలివి గలవాడు కనుక ఏదో చూపిస్తావు కానీ గబాలు చూపించావు, నేను చూడగలనా లేదా అది కూడా ఒకటి నువ్వు ఆలోచించు. నేను చూడలేను అని అనుకుంటే కాదు, చూడగలను అనుకుంటే చూపించు అన్నాడు. నిజమేనయ్యా, ఈ కళ్ళతో చూడలేరు మాంసనేత్రాలు. ఇంకొకసారి కూడా చెప్తున్నా, సుదర్శన చక్రం యొక్క కాంతిని చూడలేమని చెప్పాం కదా, అలా భగవంతుని యొక్క విశ్వరూపాన్ని కూడా చూడలేము ఈ కళ్ళతో మాంసనేత్రములు. అందుకే అర్జున దివ్యం దదామితే చక్షుహు అన్నారు ఆయన, నీకు దివ్య నేత్రాలు ఇస్తూ ఉన్నా చూడు అన్నాడు. ఆ వ్యాసుని యొక్క ప్రసాదము అనుగ్రహం చేత సంజయుడు కూడా చూశాడు విశ్వరూపాన్ని. అలాగే ఆ ధ్వజము మీద కూర్చొని ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఆ టెక్కెము ఆయన చూశాడు. అలాగే వ్యాస మహర్షి చూశాడు, ఆయన కూడా రాసిన ఆయనే కదా ఇదంతా, ఆయన కూడా చూశాడు. ఇక దేవతలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, వారికి కూడా నేను చూపలేదు సుమా అన్నాడు ఆయన. అలాంటిది ఈ విశ్వరూపము చాలామంది అడుగుతూ ఉంటారు అక్కడక్కడ పురాణాలు. ఆ పెదకళ్ళేపల్లిలో కొన్ని ప్రశ్నలు లాగా రాసి పంపించారు, అర్జునుడు శ్రీకృష్ణస్వామి విశ్వరూపం చూపించినప్పుడు ఎంతమంది చూశారు అని. సరే నేను ఇవి చెప్పి పంపించా వచ్చిన వాడితో. అది అర్జునుడు చూశాడు, అలాగే సంజయుడు చూశాడు ధ్వజం మీద ఉన్న, ఆంజనేయ స్వామి చూశాడు, వ్యాస మహర్షి చూశాడు అని నేను రాస్తే తర్వాత వాళ్ళు దండాలు పెడుతూ వచ్చారు నా దగ్గరికి, అయ్యా మాకు చాలామంది ఏదో చెప్పారు కానీ వ్యాస మహర్షిని చూశాడని చెప్పలేదండి అని. అంటే ఏమయ్యా రాసింది ఎవరయ్యా, ఇది వ్యాసుడే కదా, మరి ఆయన చూడకుండాను వినకుండాను రాశాడా ఏంటి? ఆ కవిత్వం అంతా అసలు ఆయనది కాదు, శ్రీకృష్ణస్వామి ఆ శ్లోకాల రచనలు అన్నీ కూడా వ్యాస మహర్షి చూశాడు అని చెబితే చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు. కనుక వ్యాస మహర్షి కూడా చూశాడు. అలా చూసి అర్జునుడు మొదట బావా బావా అంటూ మొదలుపెట్టాడు, బావా బావా పన్నీరు అన్నట్లుగా. అలా మొదలుపెట్టి ఒక్కసారి అలా చూస్తూ ఉంటే కనపడుతూ ఉంది దాంట్లో బ్రహ్మాండములన్నీ కనపడుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు ఆయన, దిగ్భ్రమ చెందిపోయాడు. పశ్యామి దేవాం స్తవ దేవదేహే
సర్వాంతధాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దీప్తాన్. ఏంటి స్వామి, నేను చూస్తూ ఉన్నాను తవ దేవ దేహే, ఓ దేవదేవా, తమ దేహమునందు సర్వాన్ భూత విశేష సంఘాన్, ఈ శరీరములు ధరించి 84 లక్షల శరీరాలు అంటూ ఉంటాం, కానీ మాటే కానీ మనం ఎవరిని చూసామండి? ఇన్ని రకాల శరీరాలు మనం ఏమైనా చూసామా? ఎన్ని విచిత్రాలు 84 లక్షలు అని అంటే, ఏదైనా ఒక కొత్తది చూస్తేనే ఒక అలుగు అంటారట, ఏదో ఒకటి అది వచ్చి మా వాటర్ ట్యాంక్లో పడింది, దాన్ని చూస్తేనే పెద్ద ఆశ్చర్యం వేసింది నాకు. మరి ఇలాంటివి ఎన్ని ఉన్నాయో కంటికి కనపడినటువంటివి కూడా. ఇప్పుడు ఈ కరోనా దొరకదు ఎవరికి, ఇప్పటికి కూడా చాలామంది ఆ కరోనాని చూడలేదని చెప్పారు, ఈ వైరస్ని. మరి ఇలాంటివి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, కోట్ల సంఘాలు, ఇవి అన్నీ కూడా అన్ని రకాలని కూడా చూస్తూ ఉన్నానయ్యా, నీ దేహమునందు కనిపిస్తూ ఉన్నవయ్యా. ఇంకా చెప్పాడు ఆయన, చాలా చెప్పాడు. అయితే నమ్మాళ్ళ వారికి సరిపోయే అంత చెప్పుకుందాం, మీకు మళ్ళీ ఆ భగవద్గీత ఎలాగో చెప్పుకుంటూ ఉన్నాం కనుక దాంట్లో అక్కడ చెప్పుకుందాం అంతా కూడా. ఇక్కడ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం అన్నాడు ఆయన. కమలాసనం మీద కూర్చొని ఉన్నటువంటి మీ బొడ్డు తామరలో, ఆ బొడ్డును తామర, ఆ తామరలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, ఆ పక్కనే ఉన్నటువంటి ఈశం పరమశివుడు కూడా అక్కడే ఉన్నాడు. ఋషులు, ఉరగములు, నాగులు ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సర్వ ప్రపంచములో ఎంత ఉన్నదో అంతా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇక దీనిని ఈయన కూడా చెప్పారు. ఎందుకోసం మనం అంటే సమానమైన దాన్ని చెప్పుకుందాం. నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నిడువానాయ్ శిరార్షుడర్కు అళిరండాయ్ శివనాయ్ అయనానాయ్. హే స్వామి, అంతా నీవే కదా, నీరు నీవే, భూమి నీవే, నిప్పు నీవే, ఆకాశము నీవే, అంతా నీవేనయ్యా. అసలు నీవు కానిదేంటి? అన్నీ నీవే, దేవతలు నీవే, శివనాయ్ ఆ పరమశివుడు అని చెప్పుకుంటాం కదా, ఆయన నీవే. ఆ తర్వాత అయనాయ్ అంటే బ్రహ్మ, ఆయన నీవేనయ్యా అన్నాడు ఆయన. అంటే అన్నీ నీవే, ఈయన బ్రహ్మాండం ఈశం అందరినీ చూశాను నీలో అంటే, మరి అన్నీ నీవే కదా, నీలో ఉన్నప్పుడు నీవేగా, ఎవడిలో ఉన్నాయంటే వాడే కదా ప్రధానమైనటువంటి వాడు. కనుక అలా ఆ విశ్వరూపం చూసినటువంటి అర్జునునితో సమానంగా భగవద్ అసాధారణ విగ్రహ అనుభవమునందు అర్జునునితో సమానం అటు ఆళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు. చూడండి, మరి అసాధారణమైనటువంటి విగ్రహం దొరుకుతుందా? అది మామూలుగా శంఖచక్రాలు చతుర్భుజాలతోనో కనపడతాడు, కానీ అలాంటి స్వరూపం ఉన్నదే దివ్య స్వరూపం అది. దానికి కాల విశ్వరూపము అని ఒక పేరు కూడా ఉన్నది. ఎందుకనంటే ఆ అర్జునుడు గిలగిలలాడిపోయాడు, ఇక చూడలేక, బాబో ఉపసంహరించు నా వల్ల కావటం లేదు అని. అసలు ఎవరవయ్యా నీవు అన్నాడు అర్జునుడు. ఏదో మా మేనత్త కొడుకు అనుకుంటున్నాను, నా మేనమామ కొడుకు అనుకుంటున్నాను, అసలు ఎవరయ్యా నువ్వు? కస్త్వం, అసలు ఎవరివి నీవు? నాకు తెలియట్లేదు అన్నాడు. మరి అంత దివ్య రూపాన్ని చూపించిన తర్వాత ఇంకేదో తనతో పాటుగా ఉండి, తనతో పాటుగా తిరిగి ఆ రథం మీద కూర్చున్నవాడనేనా అనుకోగలుగుతాడా? అసలు ఎవరివో తెలియట్లేదు, చెప్పు స్వామి అని అన్నాడు. అంటే చెప్పాడు ఆయన, కాలోస్మి, నేను కాలుడనోయ్, లోకక్షయకృత్ ప్రవృద్ధ. ఈ లోకము పెరిగిపోయినప్పుడు పెరిగిపోతూ ఉంటుంది, అది ఒక్కొక్కసారి ఆగదు, దానిని ఆ విపరీతమైనటువంటి దశకు చేరి పనులు చేస్తూ ఉంటారట. అలాంటి పనులు చేసేటప్పుడు ఆ నాశనం చేస్తూ ఉంటాడు కాలస్వరూపంగా. ఆయనకేం కర్తృత్వం ఉండదు, మరలా ఆయన చేస్తున్నాడంటే ఆయనకు పాపం రాదా అని అనుకోవచ్చు, ఆయనకి ఏమీ కర్తృత్వం లేదు. దీన్ని సమతుల్యముగా ఉంచడానికి ప్రకృతి సమతౌల్యం ఉండాలి. అలాగే ఇప్పుడు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. నేను కాలుడను, ఇలా వచ్చాను, ఇప్పుడు నీవేదో నీ చంపను, నీ చంపను అంటున్నావు కదా, చూసావా వీళ్ళందరూ చచ్చే ఉన్నారు అన్నాడు ఆయన. చచ్చిపోయారు వీళ్ళందరూ కూడా, మొత్తం చచ్చిపోయారు.
మరి ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నిమిత్తమాత్రం భవా, ఓ సవ్యసాచి. అంటే ఒక గొప్ప విశేషణాన్ని వేస్తున్నాడు అన్నమాట. సవ్యసాచి అని అంటే రెండు చేతులతోనూ మరి బాణాలు వేస్తావుగా, కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో వేస్తాడు, అట్లా ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో వేస్తాడు సవ్యసాచి అని. అంటే మహాయుద్ధ వీరుడవే అన్నట్లుగా ధ్వనించేటట్లుగా అంటున్నాడు. మరి పరమాత్మ కవిత్వం ఇది. మరి ఆయన ఆయన చెప్పిన శ్లోకాలన్నీ ఆయన కవిత్వమే. మరి ఆయన ఆ మాత్రం చెప్పలేడా? అంతకంటే అలా కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారన్నమాట. ఆ మాత్రం కాదు, అంతటి మహాకవిత్వం అయింది. ఓ సవ్యసాచి, నిమిత్తమాత్రం భవా, కేవలం నిమిత్తమే నీవు. అంటే నీవు కాదనుకో, మరొకడు ఎవడైతే ఏంటి, ఎవడైనా సరే ఒకరిని అట్లా అడ్డం పెట్టుకుని ఎవడు లేకపోయినా సరే, ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు పాపం ఈ కరోనా వాడని వీడని వీడని వాడని ఎవడో లేకపోయినా సరే అది వస్తూనే ఉంటుంది. అయితే కొంతమందిని ఒక్కొక్కసారి మంచి వాళ్ళని అడ్డం పెట్టుకుంటాడట, మంచి పనులు చేయటానికి, దుష్టులను నాశనం చేయటానికి. ఒక్కొక్కసారి దుష్టుల్నే అడ్డం పెట్టుకుంటారు, అడ్డం పెట్టుకుంటాడు మంచి వాళ్ళని పోగొట్టడానికి. ఇప్పుడు ఈ కరోనా దుష్టక్రిమి దీన్ని ప్రచారము ప్రసారము చేయాలంటే నీచులైనటువంటి వాళ్ళే ఉండాలి. అదిగో వాళ్ళనే పెట్టుకుని చేస్తూ ఉంటాడు పరమాత్మ. అలాగే నువ్వు నిమిత్త మాత్రమే సుమా, నేను చేయను అని అంటానికి ఏం కుదరదు. వీళ్ళందరూ అయిపోయారు అలా నిలబడి అంతే. ఆ మొత్తాన్ని కూడా అర్జునుడు జయించాడని ఖ్యాతి పొందు అని చెబుతాడు ఆయన. కనుక అలా కాల విశ్వరూపము అని చెప్పాడు ఆయన దీన్ని. ఇది ఎల్లప్పుడూ కూడా ఉండేదేనయ్యా. ఇప్పుడు నిజానికి అక్కడ స్వామి ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాడా, మేకప్ వేసుకొచ్చాడా? వీళ్ళు అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు కూడా అంతా స్టార్ట్ రెడీ అంటూ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అక్కడ మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఏది ఆ రథం మీద నుంచి కిందకి దిగి ఆ చెయ్యి ఇట్లా అన్నట్టు ఏయో బాహువులు అలా వచ్చేసినట్లు ఇప్పుడు ఫోటోల్లో కూడా వేస్తుంటారు. ఏది విశ్వరూపము అంటూ తలలు పిచ్చి తలలు పిచ్చి చేతులు, అసలు అట్లా ఉంటాడు ఎవడన్నా మనిషి? అది ఎంత వికారము! పరమాత్మైనా వికారమే. అలా కాదది, అది ఎవరికీ తెలియదు అలా ఎలా ఉన్నదో. అది ఆ దివ్యమంగళ విగ్రహమే, అది కూడా అది ఎప్పుడూ కాలస్వరూపం, ఎప్పుడూ ఉంటుంది అది. అందుకే కాలం కూడా భగవంతుడిది అంటారు, భగవత్ స్వరూపం అంటారు. ఆయన కొత్తగా చూపించలేదు ఈయనకి, ఆ గడిచిపోయినది ఏది అతీతము నాలో నాకు తెలుసు అంటాడు కదా వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని, నాకన్నీ తెలుసు, మాంతువేద నకశ్చన, ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టి ఏ ఏ పనులు చేసి వెళ్ళారో అవన్నీ నాకు తెలుసు అన్నాడు. అలాగే ఈ వర్తమాన కాలంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అవి నాకు తెలుసున్నాడు, రాబోయే కాలంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అవి నాకు తెలుసున్నాడు. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఊహించుకుంటే, ఇప్పుడు ఒక రికార్డు చేసామనుకోండి, దీన్ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒక సినిమా రీళ్ళు ఉంటాయనుకోండి, వెనక్కి ముందుకి జరుపుకొని చూసుకుంటూ ఉండొచ్చు. అలాగే పరమాత్మ జరిగిపోయిన దానినైనా చూపించగలడు, జరుగుతూ ఉన్నదానినైనా చూపించగలడు, జరగబోయేదానినైనా చూపించగలడు, మొత్తం ప్రపంచము ఒకేసారి చూపించగలడు, చూడగలగలిగా మనము. అందుకే ఆయన దివ్య జ్ఞానం ఇచ్చాను అన్నాడే, కానీ ఆయనేమి ఇంకొక రూపాన్ని తెచ్చుకుని ధరించాల, ఇంకొక వేషం ఏమి వేసుకోలా. ఆ రథం మీద కూర్చున్నాడు ఆయన, అలాగే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కింద వాళ్ళందరూ సర్దుకుంటూ ఉన్నారు. అర్జునుడికి మాత్రం దివ్య చక్షువులు ఇచ్చాడు కనుక ఆయనకి కనపడ్డాడు. వ్యాస మహర్షి అనుగ్రహంతో సంజయుడికి కనపడ్డాడు. ఆంజనేయ స్వామి పరమభక్తుడు కనుక ఆయనకి దివ్య జ్ఞానం ఉన్నది కనుక ఆయనకి కనపడ్డాడు. వ్యాస మహర్షి ఆయన కూడా మహాపురుషుడు, వ్యాసుడు కూడా విష్ణువు యొక్క అంశ, ఆయన ఆయనకి కనపడ్డాడు. ఇంత స్థితి అది నమ్మాళ్ళ వారు ఒక్కడే అనుభవించాడు. ఆయన చెబుతూ ఉన్నాడు అని అంటే చూసానండి, మానసిక సాక్షాత్కారము నమ్మాళ్ళ వారికి మొత్తం అంతా కూడా సాక్షాత్కారము. అలాగే వాల్మీకి మహర్షికి కూడా సాక్షాత్కారమే. బ్రహ్మదేవుడి చెల్లెడు ఆయనకి, మొత్తం నీకు తెలుస్తుంది అన్నాడు ఆయన. ఏమని చెప్పాడు, వారి యొక్క మనసులలో ఉన్నటువంటి భావాలు కూడా నీకు తెలుస్తాయ్యా, అన్నీ నీకు కరబదర సమానం అన్నాడు భోజుడు. ఆ అరచేతిలో ఉన్నటువంటి రేగు పండులాగా చూశాడు వాల్మీకి, చూసి రచన చేశాడు. ఒక చతుర్ముఖ బ్రహ్మే
ఇలా ఆ వాల్మీకి మహర్షికి ఆ జ్ఞానాన్ని ఇచ్చేల్తే ఇక సర్వేశ్వరుడు ఇచ్చాడు నమ్మాళ్ళ వారికి మయర్వర మదినల మరులినన్ అన్నాడు ఆయన. సర్వేశ్వరుడు నాకు మరపురానటువంటి భక్తి రూపాపన్న జ్ఞానమిచ్చాడు అన్నాడు ఆయన. అంటే మరుపు అనేది అసలు ఇక ఉండదు ఆయనకి, అది భక్తి రూపముగా ఉంటుంది జ్ఞానము. ఆ జ్ఞానము భక్తి కలిసి కలగలిసే ఉంటాయి. ఇది జ్ఞానమా ఇది భక్తి అవడదీలేము. అందుకే ఇది దీనిని గ్రహించే భగవద్ రామానుజుల వారు వారి ప్రబంధాలు అన్నింటిలోనూ కూడా అంటే వారు రాసిన వ్యాఖ్యానాలలో కుప్పించి వదిలిపెట్టారు మొదటి పాశురంలోది ఈ మాట. అలాగే మొదటి శ్లోకం శ్రీభాష్యంలో ఉంది ఆయనకి, ఆయన రచన చేశారు ఆయన, అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. సేముషీ భక్తి రూప, భక్తి రూపాపన్న జ్ఞానము. సేముషి అంటే జ్ఞానము, సేముషీ భక్తి రూప అన్నాడు. భక్తి అంటే ఇష్టము, ఆ ఇష్టమే ఇష్టంగా ఉండాలి నాకు, ఇదంతా నిరంతరము ఇష్టంగా ఉండాలి. లేకపోతే ఆ ఇష్టము లేదు అది తెలియదు అనుకోండి, ఇది చాలా వెగటుగా ఉంటుందా, ఏమిటిది అవి ఎందుకు ఎంతసేపు ఊరికే అలుపు లేదా, లేకపోతే ఆ నోటికి ఏమీ నొప్పి లేదా అంటుంటారు కొంతమంది ఇలా చెబుతూ ఉంటే. మరి కొంతమంది మహాపురుషులు వచ్చారండి మా ఇంటికి వచ్చి చాలా పుస్తకాలు అప్పుడు ఆ టేబుల్ మీద ఉండేవి, సంస్కృత భాగవతము ఈ ఆచార్య హృదయం ఇవన్నీ చదువుతూ ఉంటే ఎత్తి ఇలా కొట్టారట ఒక మహాపురుషుడు. నేను ఇంటి దగ్గర లేను, మా వాళ్ళు చెప్పారు తర్వాత, ఏ ఎందుకు ఈ పుస్తకాలు అని, ఒకటి అర్థమైసేస్తున్నాయా పైగా అని. అలాగే ఎందుకు ఈ నోరు నొప్పి లేకుండా ఈ వాగుడు అంటుంటారు కొందరు. అనుకోని ఏం చేద్దాం, పరమాత్మ ఎంత ఇచ్చాడో అంతే వస్తుంటుంది. అమ్మాళ్ళు వారు కూడా అన్నారు ఆ మాట, మయర్ వారు మదీనల అమరులినన్ అలా అనుగ్రహించాడు సుమా నాకు అన్నాడు ఆయన. మరి పరమాత్మ అనుగ్రహించినప్పుడు ఆయనకి తెలియటానికిలో విచిత్రము వింత విశేషం ఏమిటండి, ఒక బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమునకే ఆ రామాయణము అంత గొప్పదైతే, రామకథ మరి సాక్షాత్తు ఆ రాముడే ఇచ్చాడు ఈయనకి, ఆ పరమాత్మ రాముడే కదా, ఆ రాముడే అనుగ్రహించినటువంటి జ్ఞానము తిరువాయుమళి ఆయన పలికిస్తూ ఉన్నాడని వాల్మీకి అంటే ఈయన కూడా అన్నాడు ఈ మాట. ఆయన ఏదో నన్ను అడ్డం పెట్టుకుని ఏదో ఆ వేణువుని కానీ అడ్డం పెట్టుకుని గానం చేసినట్లుగా నన్ను అడ్డం పెట్టుకుని తిరువాయుమళి గానం చేస్తూ ఉన్నాడు నేనా అంటారు ఒక్కొక్క చోట నమ్మాళ్ళ వారు. ఒక్కొక్క చోట ఆయనకి విసుకొచ్చేసి, స్వామి నన్ను తీసుకుపోయా, ఎందుకు ఈ గోళ ఇక్కడ తీసుకుపో అంటుండేవాడు. మళ్ళీ తర్వాత ఆయనే అంటుండేవాడు, ఓహో అంటే నువ్వు పరిపూర్తి చేయాలి కదా, ఏది మొదలుపెట్టావో అదంతా పూర్తి చేసే వరకు వెళ్ళనివ్వు కదా నన్ను తెలుసుగా, కానీ స్వామి అలాగే అని అంటూ ఉండేవాడు. అంతటి గొప్ప ప్రబంధము అలా చెప్పాడు కనుకనే మరణమాక్కి ఈ తిరువాయుమలు చదివిన వాళ్ళందరూ ఆ రోజుల్లో తిరువాయుమలు చదవటము మోక్షానికి వెళ్ళిపోవటమేనట. కోపం వస్తే భార్య మీద కోపం వస్తే భర్త చదవటం, భార్య కూడా భర్త మీద కోపం వస్తే ఈవిడ చదవటం, ఈ చదవటం చనిపోవటం వెళ్ళిపోవటమే. అయితే వాళ్ళు ఎప్పటిగా చస్తున్నారు పోతున్నారు, చస్తున్నారు చదువుతున్నారు చస్తున్నారు అని చదవటము చావటమే తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి కనపడుతుంది, కనపడదు కదా. అందుకని అప్పుడు పెద్దలందరూ ఏం చేశారంటే, మరి తల్లిదండ్రి ఇద్దరు పోట్లాడుకుని పోతే పిల్లలకైతే ఏం గాను, ఇదేదో సావు గ్రంథంలా ఉందని తర్వాత కాలంలో లేండి అప్పుడు కాదు ఏదో పాతేశారట, తామ్రపర్ణి నదిలో పారేశారు రాళ్ళు గట్టి కూడా వేసేస్తే ఆరావముదే అనే ఒక పాసురం మాత్రం మునగలేదు ఎదురెక్కింది అంటారు. అలా ఎదురెక్కి ఒక ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆయన సెగలోకి వెళ్ళి పడిందట అది, ఆ మునిగి లేస్తూ ఉంటాడు కదా ఆ జుట్టులో ఇరుక్కుంది. వారికి కూడా పెద్ద పెద్ద జడలంతుండే ఈ పూర్వము వైష్ణవ స్వాములు ఒక దాంట్లో ఇరుక్కుంటే తీసి చూశాడు చాలా బాగుందని చదువుకున్నాడు అది ఆయన. ఆ తర్వాత మేల్కోట, ఆయనది మేల్కోటట, అక్కడ నుంచి వచ్చి ఈ తిరునారాయణపురం అనే చోట చదివితే నాదమునులు విని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా తెలుసుకుంటారు అది చెప్పుకుందాం తర్వాత. అంత
మోక్షమున అప్పటికప్పుడు మోక్షమిచ్చేటటువంటి దివ్య గ్రంథం అది. అయితే తర్వాత పాపం ఈయన మాన్పించేశాడు, అంటే దిద్దించాడు మరణ మానాళ్ళని. మరణ మాకి అనే పదాన్ని మరణ మానాళ్ళని దిద్దించాడట. ఏమిటి తేడా అంటే అప్పటి చదివినవాడు వెంటనే వెళ్ళిపోవటమే. తర్వాత ఎప్పుడైతే కర్మానుసారముగా ఈ అవసానమునందు శరీరము విడువబడుతుందో అప్పుడు చదివిన వెంటనే కాదు, లేదు చదివిన వెంటనే అయితే ఇప్పుడు ఎంతోమంది పారాయణలు చేస్తూ ఉంటారు, ఏది అధ్యయనోత్సవాలను చేస్తూ ఉంటారు. అలా అధ్యయనోత్సవాలలో మరి ప్రతి సంవత్సరం చదువుతూనే ఉంటారు. మరి అలాగే దివ్య ప్రబంధ పారాయణలు అసలు చాలామంది నియమంగా చేస్తూనే ఉంటారు. పారాయణలు ఎన్ని ఆవృత్తాలు అవుతాయో అసలు చెప్పలేము. మరి మొదటిసారికే వెళ్ళిపోవాలి దీంతోనే అయితే, కానీ అలా కాదు. కానీ మోక్షాన్ని ఇస్తుంది కర్మ అవసానమునందు, మరణ మానాల్ కర్మ అవసానమునందు మోక్షమిస్తుంది అని అప్పుడు పరిష్కరింప చేశారు నాథమునులు. ఇంత గొప్పవండి ఇవన్నీ కూడా ఈ గ్రంథాలు, ఈ ప్రబంధాలు. అలా పరమాత్మ ఆయన రాయించినవి, ఆయన అనుగ్రహాన్ని పొంది రాసినటువంటి వారు. అందుకే నేను నాకు తెలియంది లేదు అంటాడు ఆయన నమ్మాళ్ళవారు, నాకు తెలియంది ఏదీ లేదన్నాడు. ఏదన్నా అహంకారం అనుకుంటారా మీరు? అనుకుంటే అనుకోండి పోని. ఎందుకనయ్యా మరి పరమాత్మతత్వం తెలియదు అంటున్నారు కదా, పరమాత్మతత్వం ఆ పరమాత్మకే తెలియదు అంటున్నారు కదా అని అంటే పరమాత్మకి తెలుసు ఆ తత్వం గొప్పది అని చెప్పటానికి అలా చెబుతున్నారు. ఆయన చెప్పినా మనం అర్థం చేసుకోలేమంటున్నారు. నాకు కూడా తెలుసు అన్నాడు ఆయన. అంత ఎలాగండి అంటే నాది దీని ద్వారా నాకు ఏదైనా తెలియదు అన్నాను అనుకోండి, అహంకారం కాదు ఇది, పరమాత్మ ఇచ్చిన జ్ఞానానికి కొదువ తక్కువ అవుతుంది. మరి పరమాత్మ ఇచ్చింది ఏం చేయాలి? అది గొప్పదవ్వాలి కదా, తక్కువ అవ్వకూడదుగా. ఆయనే జ్ఞానం ఇచ్చాడుగా, మరుపు లేని జ్ఞానం ఆయన ఇచ్చాడు అని అంటే మర్చిపోయేది అయితే ఇంకా అది పరమాత్మ ఇచ్చిన దాంట్లో గొప్పతనం ఏముంటుంది? ఇంకా ఇలాంటిది కూడా ఇస్తాడా మీ పరమాత్మ? లేదు పుచ్చిపోయింది ఇస్తాడా, లేకపోతే గ్యారంటీ ఏమి లేదా? ఇలా అనుకుంటారు. పూర్తి గ్యారంటీ ఆయనే. కనుకనే ఈ మాట నమ్మాళ్ళు వారు అంటారు, నాకు తెలియంది లేదు, పరమాత్మ యొక్క శ్రీయస్పతి కవిని నేను అంటాడు ఆయన. అదిగో అంత గొప్ప ఆలోచన స్థితి ఆయనది. దాన్ని ఇలా గ్రహించాడు. అసాధారణమైనటువంటిదట ఆ విశ్వరూపము. తర్వాత దేవతలు కూడా అడుగుతూ ఉంటారు, అర్జున నేను చూపను సుమా వారికి, నీవు నా భక్తుడు కనుక నీకు చూపించాను అన్నాడు పరమాత్మ. చూడండి ఎంత దయ అర్జునుని మీద ఉన్నదో. అలాగే నమ్మాళ్ళు వారు కూడా చూశారు ఆ దివ్య రూపమును. ఆ అర్జునుని చూసింది ఏదో ఈయన కూడా చూశారు కనుక అలా అర్జునునితో కూడా సమానమే సుమా అని. అంతేకాదు వారికంటే అధికులట, ఇంతకుముందు చెప్పిన వారి కంటే కూడా, అందరికంటే కూడా అధికులు ఈయన. ఎలాగు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూశారు, వారిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కువగా మనకి విశేషంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు చెబుతూ ఉన్నారు ఎలా అంటే, కుజత్ కోవలర్ మడప్పావయ్యం మన్మహలుం తిరువు. తిరువృత్తం అనేటటువంటి మరొక ప్రబంధం ఈయనది. దాంట్లో చెబుతాడు ఆయన, అయ్యా ఆ గోకులంలో అవతరించావు నీవు, ఆ వేణుగానమునకు వశమైపోయారు. ఎవరంటే భావయ్యం ఆ చిన్నమ్మ అంటే నీలాదేవి, అలాగే మన్మహళుం భూదేవి, తిరువుం లక్ష్మీదేవి, అందరూ కూడా ముగ్ధులైపోయారు సుమా. అలాగే పైనుంచి వరస నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా, వారితో పాటుగా గోపికా స్త్రీలు, 16108 మంది భార్యలు, మధురానగర స్త్రీలు, దండకారణ్యంలో ఋషులు, రాక్షసులు, ఆ కాలంలో ఎందరో మహానుభావులు భగవంతుని రాస క్రీడలో వేణువు ఊదినప్పుడు మొత్తం దిగారట అన్ని లోకాల నుంచి కూడా. గర్గ భాగవతం అని ఒక భాగవతం ఉన్నది, గర్గ మహర్షి రాశాడు 12,000 శ్లోకాలు, అది కూడా అది మొత్తం కేవలం శ్రీకృష్ణస్వామి కదే. మనకి వ్యాస భాగవతంలో 12 స్కంధాలు చాలా కథలు చెబుతాడు ఆయన.
కొన్ని కొన్ని కోట్ల కల్పములలో జరిగిన కథలు కూడా చెబుతాడు. కేవలము శ్రీకృష్ణ స్వామి కథ రాధాదేవి అమ్మవారితో ఉన్నటువంటి స్థితిని అంతటినీ వర్ణిస్తాడు ఆయన. దాంట్లో ఆయన చెబుతాడు ఎవరి గోపికలు అంటే చాలా చెప్పాడు ఆయన. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు కోరికలు కలిగి ఉన్నవో అంటే పరమాత్మతో ఇక్కడ అంగసంగమం లేదు, పొరపాట్లు కూడా దీన్ని మర్చిపోకండి, ఆయన దేహము మాంసదేహము కాదు. ఆ పరమాత్మ యందు కామము కలగదు అసలు. కామం అంటే అర్థం భక్తి అనే అర్థం. పరమాత్మ యందు కామము అని అంటే అది భక్తి. కనుక ఆ అయోధ్యలో ఉన్నటువంటి వారు స్త్రీలు, అలాగే విదేహ పట్టణములో ఉన్నటువంటి ఆ సీతమ్మ వారు అక్కడ ఉన్నారు కదా, అల్లుడుగా అయిన అప్పుడు చూసినటువంటి వారు, ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఇంకా కేవలం ఏదో 16,000 మంది ఋషులు, ఇంకా కొన్ని కోట్ల మంది ఉన్నారు చూసినటువంటి వారు ఆ విగ్రహాన్ని, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది నాగలోకములు మొత్తము దేవయోనులు మొత్తం దిగారట ఆ రాసక్రీడ రోజున. ఎక్కడికి? యమునా నది సైకత భూమికి దిగారు అందరూ కూడా. అయితే మరి వీళ్ళందరూ దిగారండి, అక్కడ ప్లేసు సరిపోతుందా, ఖాళీ ఉందా అంతా, వీళ్ళందరూ కూడా నిలబడటానికైనా ఖాళీ ఉందా అనుకుంటారు చాలామంది. నిజమే మరి, ఆలోచించాలి కదా. అది కూడా ఏమిటనంటే అఘటిత ఘటన సమర్థుడు ఆయన సంకల్పమది. బ్రహ్మాండ భాండములు ఈ కోట్ల యోజనముల విస్తీర్ణముతో ఉన్నటువంటివన్నీ కడుపులో పెట్టుకొని ఆ మర్రి ఆకు మీద పడుకుంటాడు. అదెంతండి జానుడు బాలుడు ఆకు సవికాసమాసత అన్నారు. పని ఏమైనా ఇరుక్కుపోయినాయా ఈ బ్రహ్మాండాలు, ఏమన్నా అణువులైపోయినాయా అంటే కాదు. వికాసమాసత అబ్బో, ఒకదానికి ఒకదానికి కోట్ల యోజనాల దూరంతో ఉంటాయట ఆ లోపల. ఏమిటయ్యా ఇదంతా? అఘటిత ఘటన సమర్థుడాయన. కనుక ఆ యమునా నది సైకత భూమి ఒక లెక్క అసలుకుపోవటానికి ఆయన సంకల్పం అది. ఆ సంకల్పంతో వచ్చేస్తున్నారు, దిగేశారు, మొత్తం ఆనందంగా దిగారు. ఈ స్త్రీలు కూడా కేవలము పెళ్ళి కాని పిల్లలు మాత్రమే కాదండి, అక్కడ ఆ రేపల్లెలో ఉన్నవారు స్త్రీలు కూడా పరిగెత్తుకొచ్చారు. తర్వాత ఆ చెబుతాడు అక్కడ పోతన గారు చెబుతారు, వ్యాసమాచి చెబుతాడు, అందరూ పరిగెత్తుకొచ్చారు. మరి అందరూ పరిగెత్తుకొస్తే వాళ్ళు వెనక పురుషులందరూ ఏమన్నా ఆ పాపం ఇక్కడ కరోనా ఉందలే అని ఇళ్లలో కూర్చుంటారా? తాళాలు వేసుకుని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. మరి వీళ్ళందరితో ఆయన ఏంటంటే చేసిందంటే కోలాటం, హల్లీసకము అంటారు. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ బొయ్యారి. అలా నారీ నారీ అటు పక్కన ఒక స్త్రీ, ఇటు పక్కన ఒక స్త్రీ, నడుమ మురారి. అట్లాగే హరి హరి, ఒక ప్రక్కన హరి మరొక ప్రక్కన హరి, నడుమ బొయ్యారి అంటే ఒక స్త్రీ ఇలా చేతులు చేతులు పట్టుకొని ఏం గుట్టపడలా. ఈ కోట్ల మంది కూడా మొత్తం రౌండ్లు రౌండ్లు, అసలు ఎన్ని వృత్తాలుగా ఉన్నారో తెలియదు. అలాగే అలా కోలాటాలు ఆడుతూ ఉంటే వాళ్ళు, పాడుతూ ఉంటే ఆ మధ్యలో వాయించేవాళ్ళు, ఈ వాద్యములు వాయించేవాళ్ళు, ఆయన వేణువు ఊదుతూ ఉన్నాడు. అంతా ఇంత కాదండి, ప్రపంచంలో ఎంత ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఆ సంగీత ధ్వనులు. ఆ రవిశంకర్ పాడించేదో బుక్కుకెక్కాడు. మరి కొన్ని వేలు వేలు పెట్టేసి అంతకంటే పరమాత్మ చేయలేడు ఆ పనులు. ఏమని ఊహించగలము? ఊహించుకుంటే ఊహించుకోండి, ఎంత ఎంత ఊహిస్తే అంత కనపడుతూ ఉంటుంది ఆ యమునా నది సైకత తీర భూములలో ఆ రాసక్రీడ. కోట్లు కోట్లు కోట్ల మందితో ఆయన గానం చేస్తూ ఉంటే ఆకాశం మీద చంద్రుడు ఆలస్యంగా నడిచాడట. ఆ యమధర్మరాజు ఆ ధ్వనులను విని పాపులను అందరినీ కూడా స్వర్గానికి పంపించేసేవాడట. ఈ వ్యత్యస్తమైపోయినాయి అన్నారు ధర్మములు, శిలలు ఉంటాయి రాళ్ళు, అవి కరిగి నీరైపోయినాయట. కరిగి నీరైన నీరు ప్రవహించే నీరు ఉంటుంది, గడ్డగట్టిపోయి రాళ్ళు అయిపోయినాయట. ఏమని చెబుతాం, ఎంతని చెప్పగలం ఇదంతా. అలాగే గద్గ భాగవతంలో వర్ణించాడు ఆయన. ఇంకా ఉజ్వల నీలమణి ఒక గ్రంథం ఇది, దీన్ని రూపగోస్వామి రచించాడు. అద్భుతమంతా గోపికలదే విన్యాసాలన్నీ కూడా, అంతటి మహాగ్రంథము దొరకదు ప్రపంచంలో.
చూడండి ఎంత అద్భుతమైనటువంటిది ఆ స్థితి. ఎక్కడో అక్కడ ఉన్నటువంటి స్థితి ఆ గోపికలతో ఆనాడు ఎన్ని కోట్ల మందో అసలు ఎంతో విచిత్రం ఏమిటంటే ఆ రేపల్లెలో పురుషులు ఉన్నారు కదా వాళ్ళ భార్యలందరూ వాళ్ళ పక్కనే ఉన్నట్టు కనపడుతున్నారట వారికి. వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ కోలాటంలోకి చేరిపోయారు. ఎవరు ఆగగలరు అక్కడ ఆ చిందేయకుండా పోస్తుంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్నెన్ని దృశ్యములు చూడండి. ఇప్పుడు ఒక్క భారతీయ ధర్మాన్ని లోకానికి ప్రచారం చేయటానికి వెళ్ళినటువంటి మహాపురుషులు దేశ విదేశాలలో ఆ పెద్ద పెద్ద డోళ్ళు వాయిస్తూ ఆ మృదంగాలు వాయిస్తూ ఆ హరే కృష్ణ భజన చేస్తూ అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకెన్నెన్ని దేశాలు ఎందరో మహాపురుషులు తిరిగారు. ఆయన భక్తి వేదాంత స్వామి భక్త వేదాంత స్వామి ఇంకా ఎందరో ఏదో కొంచెం పేర్లు నాకు కొన్ని తెలుసు. ఆ ఇస్కాన్ సంఘం ఇప్పటికే ఉంది మన దేశంలో ఉంది అంతర్జాతీయం అది మొత్తం ఆ కృష్ణ భజన చేసుకుంటూ గానము చేస్తూ గంతులు వేస్తూ వాళ్ళు చీరలు కట్టుకొని ఆ చీరలు కూడా గోషలు దోపుకొని ఆ కోలాటాలు వేస్తూ వాళ్ళు ఎన్నో చూస్తూ ఉన్నా నేను యూట్యూబ్లో ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి ఎన్నో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా చూసా హలో అనేటటువంటి ఒకటి ఉన్నది ఇక్కడ ఈ ఫోన్లో. అవి ఎన్ని కనపడుతూ ఉన్నాయి ఎన్ని విన్యాసాలు అసలు ఆ శ్రీకృష్ణస్వామి లీలలు ఆ బాలగోపాలుని యొక్క గానము ఎంత అసలు ఎన్ని ఇతరత్ర ఉన్నటువంటివి పక్కన పెట్టండి రామరావణ యుద్ధం కావచ్చు లేదా కురుక్షేత్ర యుద్ధం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఎక్కడికక్కడే ఆ అతిమానుషమది ఆ లీలలు అతిమానుష శీల వృత్త వేషై అతి వృత్తామర విక్రమ ప్రతాపై అంటూ కూరత్తాళ్వాను పంచస్తవములలో అతిమానుష స్తవము ఒకటి రాశారు ఆయన. ఏమిటయ్యా అసలు మనుష్యులు చేసేవా మనుషులుగా పుట్టి ఇలాంటి పనులు చేసావు దేవతలు కూడా చేయలేని పనులు చేసావు స్వామి అంటాడు ఆయన. అలాగే నారాయణ తీర్థులు ఒక మహాపురుషులు మహాభక్తులు. మీరు మతాలకి పోతే ఆయన అద్వైతే కానీ మహాభక్తుడు ఆయన. కృష్ణలీలా తరంగిణి రాశాడు ఆయన మనకందరికీ తెలుసు చాలామందికి. కొందరికి తెలియకపోతే వినండి తెలిసిన వాళ్ళు వినండి. భజనలు చేసేవాళ్ళు పూర్వము వ్యత్యస్త పదారవింద విశ్వవందిత ముకుంద అలా ఆయన గానం చేసేటటువంటి వాడు. అలా గానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణస్వామి వచ్చి చిందేసేవాడు ముందు. ఒకసారి అలా చిందులేస్తూ ఉంటే చేతిలో ఉన్న భజన చెక్క తీసుకుని తొక్కిపెట్టి పెట్టాడట కాలు మీద. అబ్బా ఎంత దెబ్బ కొట్టేవయ్యా నీ దుంపతెగ ఎందుకయ్యా ఎలా కొడతావో మరేంటి ఆ పిచ్చి సింధులు ఏంటి పిచ్చి సింధులు అదేంటయ్యా నువ్వు పాడుతున్నావు ఏం పాడుతున్నాను నేను తెలవదా నీకు. వ్యత్యస్త పాదారవింద వ్యత్యస్త పాదారవిందములు కలవాడా అంటున్నా నేను. వ్యత్యస్తం అంటే ఏంటి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి చూస్తూ ఉండండి భజనలు చూస్తూ ఉంటే కనపడుతూ ఉంటుంది మనకి ఆ ముందుకి వెనక్కి వేస్తూ ఉంటారు. ఎన్నని చెబుదామంది ఆ ట్యూబులు అన్నీ వస్తున్నాయి ఒక్కసారి కమ్మేస్తున్నాయి. ఇప్పుడు నన్ను ఎన్ని ఎన్ని చూశాను అన్నీ అన్నీ కమ్మేస్తూ ఉన్నాయి వచ్చి వెళ్ళిపోతూ ఉంది ఎక్కడికో మనసు. ఏమయ్యా వెనక ఒక అడుగు ముందుకేయి ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతా వెళ్ళిపోతావా పోతే పో ఎవడ రమ్మన్నా నిన్ను ఎవడ రమ్మన్నాడయా అని అన్నవాడట ఆయన. చూడండి ఎంతటి ఆ సల్లాపము ఆ స్వామితో వెళితే వెళ్ళిపోవయ్యా అలా ఆటలాడుకునేవాడు. అంతేకాక కృష్ణలీలలు వారు గానం చేసి అప్పుడు రాత్రి సమయములలో తెర కట్టించి మేము కృష్ణలీలలు ఇక్కడ ఆడతాము అని తిరిగేవారట ఊళ్ళు. అది పూర్వం తిరిగేవాళ్ళు కదా మరి ఈ కూచిపూడి భాగవతులు ఇంకా సురభి కంపెనీ వాళ్ళు నాటకాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ తిరిగేవాళ్ళు ఆ కాలంలో అవే గొప్పవి. సరే అలా తిరిగేటప్పుడు ఒక గ్రామానికి వెళ్ళారు ఆయన. కృష్ణలీలలు ఆడతాం ఎంతమంది ఉన్నారంటే ఈయన ఒకడు నారాయణ తీర్థుల వారు ఒక శిష్యులు ఇద్దరు. ఏంటయ్యా మీరు ముగ్గురునా ఏమాడతారు మీరు ఏం పాడతారు మీరు. సరే మేం పాడతాం వినండి ఆ తర్వాత మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. తెర కట్టించారు తెర ముందు వీళ్ళు కూర్చున్నారు ఇక మొదలుపెట్టారు ఈ కృష్ణలీలలు ఇవే
ఆయన పాడినటువంటివి ఆ ఎన్ని కీర్తనలు అసలు అద్భుతమైనటువంటిది ఆ గ్రంథం వాళ్ళు పాడుతూ ఉంటే వెనక నుంచి వినపడుతున్నయట పెద్ద పెద్ద మధ్యల మోతలు ఆ వేణువు ధ్వనులు ఆ తరంగాలే అనుకుంటారట వాటిని ఆ తరంగాలు వీళ్ళు ఇక్కడ తరంగాలు పాడుతూ ఉంటే అక్కడ తరంగములు సంగీత తరంగాలు పెద్ద పెద్ద నవ్వులు కేకలు కొన్ని వేల మంది లక్షల మంది గొంతులు వినపడుతున్నాయి వినపడుతూ ఉంటే అన్నారట వీళ్ళందరూ ఆ చూసేవాళ్ళు ఏమయ్యా ఆ తెర ఎత్తరాదో వాళ్ళు కనపడతారు ఎత్తుతాం అప్పుడేనా తెర ఎత్తుతామయ్యా అప్పుడే కాదు వినపడుతూ ఉన్నాయి ఎలా ఎప్పటికైనంటే వాడు వెనక ఎవడు చెప్పినట్టుగా సావుగొట్టి చెవులు మూసాడని తెల్లవారుజాం వరకు ఉంచారు ఎవరు ఆసక్తితో ఉన్నారో ఎవరు చూడగలరో ఆ పడేవాళ్ళు నిద్రగబడిన వాళ్ళు ఇసుకొచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు ఈ గోళ అనేటటువంటి వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ పోగా ఆ మిగిలినటువంటి వాళ్ళు ఉండగా తెర దించితే ఏహ్ కనపడుతూ ఉంది అక్కడ గోపికలు కృష్ణుళ్ళు ఎంతమంది కృష్ణుళ్ళో చెప్పలేము ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడు నాట్యం చేస్తూ ఉన్నారు నారదుడు తుంబురుడు దేవతలు గంధర్వులు ఆ గానములు చేసేవాళ్ళు వాద్యములు వాయించేవాళ్ళు ఒక్కసారి అద్భుతంగా కనిపించింది ఆనంద పరవశం చెందిపోయారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలా ఆయన వెంట వచ్చేవాడు స్వామి ఆ దృశ్యాలు ఇలా చూపిస్తూ ఉండేవాడు అదిగో అలాంటివి ఇంకా ఎన్ని ఉన్నావో ఎందరు ఎన్ని విధాలుగా అనుభవించారో మహర్షి శ్రీ వెంకటదాస స్వామి గోపికల యొక్క చరిత్రలన్నీ గోపికా విలాసము అనే పేరుతో ఆయన రచన చేశారు అలాగే రామచంద్ర స్వామి యొక్క ప్రభావం అంతా కూడా మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు వానరులకు ఇక్కడ అయోధ్యలో వారికి అందరికీ కూడా ఆ సీతారాముల యొక్క ప్రభావాన్ని విశదీకరించినట్లుగా చెప్పారు ఆయన రచన చేశారు సీతారామ ప్రభావము ఎన్ని ఎన్ని రత్నములు ఆ పద్యములు ఎంత ఎంత గొప్ప ఆ గ్రంథములు చదవండి చదవండి తెలిసేటట్లు తెలుసుకోండి తెలియకపోతే మొగమాట పడి ఏంటి వీడిని అడిగేది అనుకుంటే అడగకండి లేదు తెలుసుకుందాం అనుకుంటే అడగండి ప్రతి అక్షరము కూడా వారి అనుగ్రహంతో నాకు అర్థము తెలిసినది అని చెబుతూ ఉన్నా ఇందాక నమ్మాళ్ళు వారు నాకు మరపులేని జ్ఞానం ఇచ్చాడన్నట్టు నేను చెబుతూ ఉన్నా దైవమిచ్చిందే ఇది మరి దానికి విఘాతం కలగకూడదు కదా అంత అద్భుతమైనటువంటి దృశ్యములు అవన్నీ కూడా అవన్నీ ఈయన ఒక్కడ అనుభవించాడండి ఒక్కరితోనా గోపికలతో వీళ్ళందరితో ఇప్పుడు చెప్పుకున్న అన్ని పేర్లు అరుహలిలాయ పెరుంశీర్ ఈ స్వామి యొక్క కళ్యాణ గుణములు ఉన్నవే ఆ నిత్యముక్తులకి చూపించాడని అలాగే నిత్యులకి ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాలని అనుభవించారని అలా చెప్పినప్పుడు కోయం గుణ అని కోరతాళు అని ప్రశ్నించారు ఏది రావణాసురుడి మీద అలా కిరీటాలు పగలగొట్టాడు పారిపోతే ఇది ఏమిటయ్యా అసలు ఈ గుణానికి పేరేమంటారు జ్ఞానం అంటారా శక్తి అంటారా లేదు దయ అంటారా వాత్సల్యం అంటారా అసలు ఏమంటారయ్యా బాబు చెప్పవయ్యా బాబు అంటాడు ఆయన ఆయన దాన్ని చూశాడు అలా ఇలా ఎందరో ఎన్నో ఇన్ని అన్నీ అని లేదు ఎందరూ ఎన్ని అనుభవించారో అన్నీ ఈయన ఒక్కడే అనుభవించాడట నమ్మాళ్ళు వారు ఒక్కడే అనుభవించాడు మరి ఇంకేం చెప్తామండి అలా సర్వేశ్వరుడు పిరాట్టి తిరువడి తిరువనంత ఆజువాన్ మొదలగు వారితోడ ఒక్కొక్క విధముగా అనుభవించుతున్న రసములు ఎల్లనూ మొత్తము కూడా వాళ్ళవార్లు ఒక్కరు అనుభవించారండి పరమాత్మతో ఏమిటి అసలు అది మరి ఎంత అనుభవం అది ఆట ఏమిటి అసలు ఆ ఇద్దరికి మరి ఆ కృష్ణుడు వచ్చేవాడు బాలకృష్ణుడు మీకు ఆ చిత్రముల్లో బొమ్మల్లో కనిపిస్తూ ఉంటాయి తొంగి చూస్తూ ఉంటాడు ఆయన భుజాల మీద కూర్చొని ఆ రమ్మాళ్ళ వారి భుజాల మీద కూర్చొని చూస్తూ ఉంటాడు ఆ మహాపురుషుడు ఏం చెబుదాము ఆయన అనుభవాన్ని ఎంతని చెప్పగలము అసలు ఎన్ని రోజులు చెప్పుకుంటే తరిగేటటువంటివి ఇప్పటికే ఈ శరణు ఎంతకాలం అవుతుంది శరణు అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నట్లు సరే ఏం చేస్తాం మనం ఆయన పలికిస్తే పలుకుతాం ఆపేయమంటే ఆపేద్దాం తర్వాత ఇలా ఇన్ని విధములుగా ఆయన అనుభవించినటువంటి అనుభవాన్ని ఇది తలుచుకుంటూ ఉందాం ఒక్కసారి
ఆ దివ్య రూపం అర్జునుడికి చూపించిందేమో కాల రూపం అనుకోండి, అది చాలా భయంకరంగా ఉంటుంది. గజ 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 వణికిపోయాడు అర్జునుడు, మనకెందుకు అది అక్కడ పక్కన పెట్టేసి. గోపికలు ఆ రాసలీలలు ఆ యమునా నదీ సైకత భూములలో విహరించుతూ వాళ్ళు పాడినటువంటి పాటలు ఈనాటికి ఎన్ని పాటలు ఉన్నాయి. జయదేవుడు గీత గోవిందం రాశాడు ఆయన, ఎక్కడ ఎక్కడ అసలు ఆ పాటలు ఎన్నెన్ని ఎన్నెన్ని అనుభవించినటువంటి వాళ్ళు, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. మీకు గుర్తు వస్తే ఇప్పుడు ఏదో అక్కడ మునిగిపోతున్న ఆ పాటలు నాకేం గుర్తు రావట్లా. జయదేవుడు గో ఈ ఆ కృష్ణ లీలా తరంగిణి లీలాసుకుడు ఒక మహాపురుషుడు, ఈయన కూడా ఉన్నాడు. అబ్బో ఎంతటి మహాపురుషుడు, అనుభవించాడు ఈయన కూడా కృష్ణలీల రసాన్ని అనుభవించాడు. వీళ్ళందరూ రాశారండి కావ్యములుగా శ్లోకములుగా. కృష్ణ కన్నామృతం ఆయన రాశాడు, గీత గోవిందం గీతా గోవిందం ఈయన రాశాడు, జయదేవుడు. అలాగే అష్టపదులు అంటారు అనుకుంటారు, తరంగములు ఈయన రాశాడు. ఆ రూపగోస్వామి ఉజ్వల నీలమణి అని రాశాడు. ఆ భక్తి రస సింధువు అని రాశాడు. భక్తి రసామృతమని మధుసూదన సరస్వతి రాశాడు. ఎందరో మహాపురుషులు ఆ కృష్ణుని యొక్క లీలలు, గోపికాలీలలే, అందరికీ గోపికాలీలలే. ఆ లీలలు అవన్నీ కూడా మననం చేసుకుంటూ హాయిగా చూద్దాం, ఎదురు చూద్దాం. రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా ఏది పలికిస్తే అది పలకగలుగుతాను. జై శ్రీరామ్.